ప్రైస్ దాడ్ ఈరోజు దేవుని వాగ్ధానము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చేను గాని పెరికితనము గల ఆత్మనియలేదు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు మనకిచ్చిన పనిని లేక ఆయన ఇచ్చిన సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించాలంటే మనకు ధైర్యం కావాలి ఆ ధైర్యం మనలో ఉన్నప్పుడే ఆయన ఇచ్చిన ప్రతి పనిని మనము సమర్థవంతంగా చేయగలము ఆ ధైర్యాన్ని మనకు ఇచ్చేది దేవుని ఆత్మే దేవుడు తన పని కోసం మనలను పిలిచినప్పుడు ఆ పనిని చేసేందుకు కావలసిన ధైర్యాన్ని సమర్థతను కూడా మనకు అనుగ్రహిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతురి గనుక ఏ కృపావరమునందును లోపములేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుచును మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని ప్రిలారా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట గాని యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి ఏసును వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్తులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వార గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని ప్రియులారా మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి చేత మనకు దృఢపరచబడెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలే ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ నింపబడి నీ ఆత్మచేత నడిపించబడుతూ శక్తి కలిగి జీవించే వారముగా ఉండుటకు దయచేయమని నీవు మాకిచ్చిన ప్రతి పనిని నమ్మకముగా చేస్తూ మేము బ్రతికినన్నాళ్ళు ఈ లోకములో ధైర్యముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్